ఉదయం ఇచ్చాపురం జాతీయ రహదారి పాత టోల్ ప్లాజా వద్ద సీఐ వినోద్ బాబు ఆధ్వర్యంలో ఎస్ఐ సత్యనారాయణ మరియు ఇతర సిబ్బంది వాహనాల తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలో కాయచర్ వాహనంలో 120 వేరుశనగాల బస్తాల మధ్య 180 ప్యాకెట్ల గంజాయిని అక్రమ రవాణా చేస్తుండగా పోలీసులు పట్టుకున్నారు. వీటి విలువ 36 లక్షల రూపాయలు ఉంటుందని తనిఖీల నిమిత్తం వచ్చిన కాసిబుగడి ఎస్పీ ప్రెస్ మీట్ నిర్వహించి వివరాలు వెల్లడించారు. ఈ సందర్భంగా ముగ్గురిని అదుపులోకి తీసుకున్నామని చెప్పారు. ఈ వాహనం అరకు నుండి ఒరిస్సా వెళ్తుండగా పట్టుకున్నామని వెల్లడించారు. సిఐ గారు, మన ఎస్ఐ గారు, సత్యనారాయణ గారు టౌన్ ప్లస్ వాళ్ళ సిబ్బంది వీళ్ళందరూ కలిసి ఎంఆర్ఓతో పాటు పెద్ద మనుషులను కూడా తీసుకొని ఓల్డ్ టోల్ ప్లాజా NH16 పోతే అక్కడ ఒక ఐచర్ వ్యాను ఆపున్నారు. దాంట్లో ముగ్గురు వ్యక్తులు ఉన్నారు. వాళ్ళు బలవందర్ సింగ్ ఒక అతను పంజాబు, సంతోష్ కుమార్ సింగ్ బీహారు, రాజ్పుత్ సునీల్ కుమార్ సింగ్ ఉత్తరప్రదేశ్. వీళ్ళు ముగ్గురు వాహనంలో ఉన్నారు. వీళ్ళకు అనుమానంతో ఆ వెహికల్ను చెక్ చేస్తే